సరే, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో చాలా రకాల చర్చ నడుస్తోంది. ఆవిడ్ని తీసుకోవటం వల్ల ఒక మొదటిసారిగా ఒక గిరిజన మహిళను తీసుకున్నారని చెప్పి కొంతమంది సంభ్రమాచర్యాలకి లోనవుతూ అర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, మరోవైపు వెంకయ్య నాయుడు గారు వచ్చి ఉంటే బాగుండేది, మన తెలుగు వాళ్ళని, మనకి తెలుగు వాళ్ళకి ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది నేషనల్ వైడ్లో అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు? సహజంగానే తెలుగు ప్రజలంగా మనం వెంకయ్య నాయుడు గారు కావాలని కోరుకుంటాం. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న మనిషి, ఆయన పార్టీకి ఆయన అంకితమైనా కూడా అన్ని పార్టీలతో అందరితో సత్సంబంధాలు ఉన్న మనిషి, కలుపుకోలుగా ఉండే మనిషి. సహజంగా మనకి, మన మనిషి కనుక రాష్ట్రపతి భవనంలో ఉంటే బాగుండని కోరుకుంటాం. దాంతోపాటు ఉత్తరాదిన అంత ప్రభావశీలమైన ప్రధానమంత్రి ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి ఇది దీనిలో అధికారం లేదు, హోదా ఉంది, గౌరవం ఉంది, రాజ్యాంగబద్ధమైన పరిమిత పాత్ర ఉంటే అధికారం ఉండదు. కానీ మనకు కూడా వాటా ఉంది కదా ఈ దేశంలో అని చెప్పిన భావం కలుగుతుంది, భాష రీత్యా కానీ లేకపోతే రాజకీయం రీత్యా కానీ రాజ్యాంగం రీత్యా కానీ. కాబట్టి ఆ రకంగా అందులో ఈ దేశంలో ఆరుగురు ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు అన్నారు. మీరు రెండవ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి వెళ్ళారు, రాధాకృష్ణన్. మూడవ రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ ఉపరాష్ట్రపతి నుంచి వెళ్ళారు. ఇట్లాగా ఆరుగురు ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు అన్నారు. ఓకే. ఆ తర్వాత కాలంలో వెంకటరామన్ కానీ లేకపోతే శంకర్దయాల శర్మ కానీ ఇట్లా అయినారు. మరి మన రాష్ట్రానికి చెందిన మనిషి కూడా అలా అవుతారని చెప్పిన మన ఆశించటం సహజం అది. కానీ నరేంద్ర మోదీ గారికి ఇలాంటివేమి పట్టవు. నాకు అర్థమైనంత వరకు ఆయనకి మూడే అంశాలు ఆయనకు కావాల్సింది. ఒకటి, తన పార్టీ లేక తన రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించాలి. రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చిన అప్పుడు ఆనాడు కూడా ఆయన గురించి ఎవరు అనుకోలే, దేశంలో దాకా కీలకమైన పాత్రల్లో పెద్ద పదవుల్లో ఆయన లేదు. కరెక్ట్ సార్, కరెక్ట్. కానీ ఆయన హుందాగా చేశారు రాష్ట్రపతి, అది వేరే విషయం. అట్లాగే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ప్రకటించినా కూడా ఆనాడేమో దళితులు, అంటే బీజేపీ బ్రాహ్మణవాద పార్టీగా పేరు పొందిన పార్టీ, తాను ప్రధానమంత్రిగా ఒక బలహీన వర్గాల నుంచి, బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి. సార్, రామ్నాథ్ కోవింద్ గారు ఒక దళిత వర్గం నుంచి వచ్చిన మనిషి. ఓకే. మరి ద్రౌపది ముర్ము ఒక బీద కుటుంబం నుంచి, ఒక గిరిజన ఆదివాసీ సంతాల కులం నుంచి వచ్చిన మనిషి. దీనివల్ల రాజకీయంగా తన ప్రాబల్యము, తన పార్టీ ప్రాబల్యం విస్తరిస్తుంది. కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ అనకది. రెండవ ప్రయారిటీ నాకు అనిపించేది, కాస్త బీద కుటుంబం నుంచి కష్టంలోంచి వచ్చాడు అంటే వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఓ కుటుంబం, బలమైన కుటుంబం నుంచి వచ్చారు, బాగా డబ్బుల నుంచి వచ్చారు, లేకపోతే మరో హోదా నుంచి వచ్చారని చెప్పంటే ఆయన కొద్దిగా విముఖత. ఓకే. ఆయన పార్టీని కూడా ఆయన ఆ రకంగానే ఏం చేస్తున్నారు, మీ పార్టీలన్నీ కూడా కుటుంబ పాలనతో వచ్చిన పార్టీలు, మాది నిజమైన పార్టీగా, మరి నాయకుల కింద చదువుతున్న పార్టీగా వచ్చాం, ఆ సంకేతాన్ని మళ్ళీ మళ్ళీ ఇవ్వటం, అది రెండో దానికి కావాల్సింది. ఓకే. మూడోది, తనకి పూర్తిగా విశ్వాసపాత్రంగా ఉండాలి. రాష్ట్రపతి అయ్యారు కదా అని చెప్పని రాజ్యాంగం ఉంది, ఇగో ఈ పని ఇంత బాగోలేదని చెప్పని చెప్తే నాకు వద్దు, నువ్వు మూసి కూర్చోను, అది చాలా స్పష్టత ఉంది. ఈ మూడు కావాలి. అందుకనే ఇప్పుడు ఒక రకంగా ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా రాజకీయ నిర్ణయం చేసే అధికారం ఉన్నది. ఆ నిర్ణయాన్ని తప్పట్లే. అందులో ఈ నిర్ణయం కూడా ఎప్పుడైతే గిరిజనుల్ని, ఆదివాసీల్ని జీవనస్త్రంతో తీసుకొస్తున్నామన్న సంకేతాన్ని బలంగా ఇవ్వడం కోసం పనిచేయడం అనేది మంచిది. అలాగే పుట్టుకొత్త నిమిత్తం లేకుండా, తల్లిదండ్రుల ప్రాపకంతో కాకుండా, లేకపోతే కులం బలంతో కాకుండా ఈ దేశంలో ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదగలరని చెప్పి అనేది ప్రజాస్వామ్యంలో మంచి సంకేతం. కానీ దాంతోపాటు ఆయన చూడవలసింది, మనం ఎన్నికైన వాళ్ళ నుంచి ఆశించవలసింది, రేపొద్దున గౌతమి మన ద్రౌపది ముర్ము గారు ఎన్నిక అనివార్యం. యా సార్, ఆఫ్ కోర్స్. ఆ పేరు మనందరికీ తెలిగిపోయి ఉండదు చాలామందికి. కరెక్ట్, చాలామందికి తెలియదు, దాదాపు ఎవరికి తెలియదు. కానీ రేపు ఆమె హుందాగా పనిచేస్తున్న మనం ఆశపడదాం. కానీ రాజ్యాంగబద్ధంగా తమ ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. పార్టీలకు అతీతంగా ఈ దేశంలో అందరికీ ఆ నమ్మకాన్ని కలిగించాలి. రాష్ట్రపతి పదవి వల్ల అధికారం లేకపోయినా కూడా సంక్షోభ సమయంలో ఈ దేశ ఐక్యతకు ప్రత్యేక రాష్ట్రపతి, ఈ దేశ రాజ్యాంగానికి ప్రత్యేక రాష్ట్రపతి, ఈ దేశ సార్వభౌమత్వానికి ప్రత్యేక రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి హుందాతనం, నిష్పాక్షికత, రాజ్యాంగ విలువలను పాటించడం, అవసరమైనప్పుడు అనవసర జోక్యం లేకుండా ప్రభుత్వానికి మరి రహస్యంగా కానీ, అరుదైన సందర్భాలు వస్తుంది బహిరంగ కానీ, కాస్త ఒక మార్గాన్ని చూపెట్టడం, ఈ బాధ్యత నిర్వర్తించాలని మనం కోరుకుందాం. మరి మన మనకి మనందరికీ సుపరిచినటువంటి ఒక గొప్ప నాయకుడు అత్యంత స్థానికి వెళ్ళదన్న మనకు బాధ ఉన్నా కూడా అది అనివార్యమైనప్పుడు మనం వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన ఆయన పార్టీకి, మాతృ సంస్థకి అంకితమైన మనిషి కాబట్టి కొన్ని సందర్భాల్లో మనందరికీ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి.
అంటే సార్, ప్రతిసారి తెలుగు వారికి ఏదైనా ట్రైన్స్ ఇష్యూలో కావచ్చు, బడ్జెట్ కేటాయింపుల ఇష్యూస్లో కావచ్చు, లేదు ఇంకా ఏదైనా రాష్ట్రానికి సంక్షేమ పథకాలు, అన్నిటికీ ఎప్పుడు తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా సౌత్ ఇండియా అందరికీ జరుగుతుంది, మెయిన్లీ మన తెలుగు రాష్ట్రాలు పట్టించుకోరు అని. ఆ వాదన నేను పూర్తిగా ఒప్పుకోను, కానీ మనకి మన దేశంలో మన వనరుల కేటాయింపు కానీ మిగతావి కానీ సార్, ఒక రాజ్యాంగబద్ధమైన, హేతుబద్ధమైన, పారదర్శకమైన పద్ధతి ఉన్నది ఏ పార్టీ ఉన్నా కూడా. కాకపోతే మనకు కొంచెం చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా అక్కడ తేడా ఉండొచ్చు, కానీ కానీ రాజకీయంగా మనకి పలుకుబడి కొంచెం తెలుగు ప్రజలకు అనుకున్నంత ఎక్కువ లేదు. ఎందుకంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయామో ఒక తెలుగు వాళ్ళంగా మనకు అనిపించట్లా జాతీయ స్థాయిలో. ఓకే, కాబట్టి ఆ మేరకు మన బలం, మన గొంతు తగ్గింది జాతీయ స్థాయిలో. రెండు, రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మన అంతర్గత కలహాలు చాలా ముఖ్యం తప్ప మన ప్రయోజనాలు సాధించడం కోసం ఢిల్లీలో ఒకే గొంతు మనం వినిపించాలి. తమిళనాడు ఎప్పుడు కూడా ఒకే కొంచెం వినిపించేది. ఓకే, తమిళనాడు పార్టీల మధ్య తీవ్రమైన పోరాటం రాష్ట్రంలో ఉన్నా కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఎలా ఏ రకంగా ఒడుపుగా సాధించాలో తమిళనాడుకు ఉన్నంత నేర్పరితనం మనకు లేదు, ఆనాడు కూడా లేదు. ఇప్పుడు మరింత తగ్గింది. కారణం ఏంటంటే మనకి మరి అల్టిమేట్గా మన బలం ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కదా, 42 ఉన్న బలం 25-17 వేరువేరు కాకపోయినా ఆ మేరకు తగ్గుతుంది. కానీ అది ఉన్నప్పుడు కూడా మనం అనుకున్న ఫలితాలు సాధించాలి. కారణం తెలుగు ప్రజలకు ఆవేశం జాస్తి, అంతర్గత కలహాలు జాస్తి, మన ఉమ్మడి ప్రయోజనం కోసం ఒడుపుగా పనిచేసుకోవటం అంత అనుభవం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.